హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి అల్లం జ్యూస్ అండి. ఇది మనకి కడుపులో వికారంగా ఉన్న ఎర్లీ మార్నింగ్ టైంలో మనం బ్రష్ చేసిన తర్వాత ఈ డ్రింకును తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే అప్పుడప్పుడు మేము యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఈ వీడియో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి. దీనికి ఒక చిన్న ముక్క అల్లం తీసుకోండి, పొట్టు తీసి శుభ్రంగా కడిగి మీరు మిక్సీలో వేసుకోండి. ఒక 10-15 ముక్కలకి మనం 2 గ్లాసులు వాటర్ తీసుకోవచ్చు. 2 గ్లాసులు మీరు మిక్సీ వేసుకున్న తర్వాత వడకట్టండి. వడకట్టేసి ఆ పిప్పినంతా తీసి మీరు 2 గ్లాసులు పోసేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఆ తర్వాత మీరు ఒక నిమ్మకాయ తీసుకొని సగం ముక్క, ఇందులో సగం రసం వేసుకోండి. అలాగే మరో గ్లాసులో కూడా సగం ముక్క రసాన్ని వేసుకోండి. పులుపు కూడా మీరు చూసి వేసుకోవచ్చు కావాలంటే. దీంట్లో మీరు షుగర్కు బదులుగా తేనె వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది వీడియో కొంతమందికి తెలిసే ఉంటుంది మనం అల్లం జ్యూస్లో ఏమేమి వేసుకోవాలో, కానీ ఇది మాత్రం రుచిగా ఉంటుంది. మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి కొంచెం అల్లము ఇవన్నీ కొంచెం తాగాలంటే ఇబ్బందిగా ఉంటుంది, అందుకని ఇలా కొంచెం పల్చగా మనం రెడీ చేసుకుంటే మనకి జ్యూస్ లాగే ఉంటుంది, తాగాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ. ఇది మనకి కడుపులో వికారంగా ఉన్నా అలాగే మలబద్ధకం ఏదైనా ఉన్నా కానీ మనకి బాగా ఉపయోగపడుతుంది. మార్నింగ్ టైంలో తీసుకుంటే చాలా మంచిది. ఓకేనండి, ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేశాను. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.